ఈ మధ్యన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది పాలు ఇవ్వడం మానేశారు ఏంటి అని చెప్పి. అక్కడ వాళ్ళకి మరి పాలు ఎందుకు ఇవ్వలేదు, ఎవరా పేరు నువ్వు నిజంగా చేస్తే. ఇంకోటి నీకు చేతనైతే గనక ఇక్కడ తెలిస్తే మాట్లాడు. నేను అనేది ఏంటంటే, శివాలయంలో పాలు రోడ్డు మీద పారపోయారు, ఖచ్చితంగా ఆ పాలు ప్రజలే తాగుతారు, అక్కడికి వచ్చిన వాళ్ళకి తీర్థంగా ఇస్తారు, అది కూడా తెలియనివాడు ఒక క్యారికేచర్ తయారు చేస్తే దాన్ని ఏ బేసిస్ మీద వీళ్ళు ప్రమోట్ చేస్తే దానికోసం ఇన్ని అడ్డకోలు ఇవన్నీ మాట్లాడతారు. అది సమాధానం కావాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఒకసారి ఫోటో గురించి మాట్లాడుకుంటే, ఎక్కడ శివుడు అనేది ఎక్కడ అంటే మనకు రూపం అయితే కనిపించట్లేదు, కానీ శివుడి వేషధారణలో ఒక చిన్న బాబు ఎవరు అక్కడ పాప ఆమెకు ఆయన పాలు పట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, వెనకాల ఆవు ఉంది అంతే. అంటే అందులో ఎక్కడ శివుడు లేదంటే హిందుత్వాన్ని కించపరిచినట్టు కనిపిస్తుంది. అంటే ఏ రోజు పెట్టారు అది? ఆ రోజు మహాశివరాత్రి, శివరాత్రి రోజు పెట్టారు. దాని కింద ఏమని రాశారు? శివుని అదే ఆకలి తెచ్చడం శివారాధన. మరి ఇంకేంటి, ఇంకేం కావాలి దానికి? అదే కదా స్పష్టంగా కనబడుతుంది కదా, శివుడు శివరాత్రి రోజున శివుడు చెప్పాడు ఇట్లా వద్దు నువ్వు పిల్లలకి పెట్టమని. ఏది జగన్ వెళ్ళి పాలు పోస్తున్నాడు అనమాట పిల్లలకి. ఏ పాలు పోసాడు జగన్? మరి నిన్న జగనే పాలాభిషేకం చేశాడు, నిన్న జగనే పాలాభిషేకం చేశాడు. మరి ఏమనాలి ఇప్పుడు? శ్రీశైలం వెళ్తే జగన్ పాలాభిషేకం చేస్తున్నాడు, లేకపోతే కనుక నాకు పట్టదు నేను తీసుకెళ్ళి పిల్లలకి పోద్దాం అనుకుంటున్నాడా? బేసిక్గా ఇదే ఒక మెసేజ్ ఉందా అందులో, లేదంటే హిందుత్వాన్ని కించపరిచినట్టు ఉందా అనేది? ఖచ్చితంగా కించపరిచేటట్టే ఉంది మెసేజ్. నేను అనేది అదే, మెసేజ్ అంటే ఏంటిది? నువ్వెవడు ఇవ్వడానికి అంటున్నా, నువ్వు ఏ ప్రాతిపదికనిచ్చావు? నువ్వేమన్నా మానవ హక్కుల సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, వాళ్ళకేంటంటే ఓన్లీ హిందువులకే మెసేజ్లు ఇస్తూ ఉంటుంటారు, అదొక విచిత్రం. నువ్వు మెసేజ్లు ఇవ్వదలుచుకుంటే రంజాన్కి పెట్టు, లేకపోతే బక్రీద్కి పెట్టు, లేదంటే కనుక క్రిస్మస్కి పెట్టు. అప్పుడు ఎందుకు పెట్టలా? క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు, ప్రభువు చెప్పి.